ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి టెస్ట్ సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లాండ్ పోరును ఆరంభించనుంది కోహ్లీ సేన కంగారు గడ్డపై అద్భుత విజయంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకం సిరీస్ సిరీస్ను గెలవాలన్నా ప్రతి మ్యాచ్లో ఇరవై వికెట్లు తీయడం తప్పనిసరి అయితే తుది జట్టు ఎంపికలో ముఖ్యంగా బౌలింగ్ దళంలో ఎవరుండాలనే విషయంలో టీం మేనేజ్మెంట్కు తలనొప్పి తప్పేట్లు లేదు తొలి టెస్ట్ కి ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లు కాంబినేషన్ తో మ్యాచ్లు ఆడిన టీమిండియా చెపాక్ పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుండటంతో కాంపిటేషన్ ని మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది చేతి వాటం ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది తట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది ఇక మూడో స్పిన్నర్ రేస్లో అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందరున్నట్లు సమాచారం శ్రీలంక పర్యటనలో చేతి వాటం స్పిన్నర్లు బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయమవగా రెండో పేసర్ బర్త్ కోసం ఇషాంత్ శర్మ మహమ్మద్ సిరాజ్ మధ్య పోటీ నెలకొంది ఆస్ట్రేలియా సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా రాణించాడు కానీ గాయం నుంచి ఇటీవల కోలుకున్న ఇషాంత్ అనుభవాన్ని వినియోగించుకోవాలని టీమిండియా ఆశిస్తోంది తుది జట్టులో ముగ్గురు పేసర్లుండాలనుకుంటే ఇద్దరికీ చోటుంటుంది పేసర్లు ఇద్దరే అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరం అనుభవం ప్రకారం చూస్తే ఇషాంత్కే ఓటెయ్యాలి అయితే అతను ఫిట్నెస్ సమస్యలతో చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్ చేయగలడా అన్నది ప్రశ్న పేస్ తో పాటు స్పిన్ కు సమానంగా సహకరించేలా పిచ్ తయారవుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి మరి బౌలింగ్ దళం విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ రవిశాస్త్రి ఎంపిక ఎలా ఉంటుందో చూడాలి ఇక ఆరుగురు బ్యాట్స్మెన్ కాంబినేషన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగిస్తే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు